పరచడానికి ప్రయత్నం చేసిన, హక్కులు కాలరడానికి ప్రయత్నం చేసిన ఈ తెలంగాణ గడ్డ మీద మేమున్నామంటూ భారతీయ జనతా పార్టీ, న్యూ డెమోక్రసీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యోగులకు బాసటగా నిలబడి ఉద్యోగుల మీద ఈగ వాలితే తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటానన్న రాజకీయ పార్టీలకు మరొక్కసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా రాజకీయ పార్టీలకు అండగా అన్ని పార్టీలను గొడుగు కిందికి తీసుకొని ప్రజా సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలను, రాజకీయ పార్టీలను ఒక తాటిపైన నడుపుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం గ్రామం నుంచి నగరం వరకు పార్టీలను, ప్రజలను ఏకం చేస్తూ ముందుకు నడుస్తున్న మన ప్రియతమ నాయకుడు జేఏసీ చైర్మన్ కోదండరాం గారు ఈ సమావేశంలో ఉండటం సంతోషదాయకం. అదేవిధంగా వేదిక మీద జేఏసీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కావల్కార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిప్యూటీ కలెక్టర్ వరకు, ఎంపీటీఓ నుంచి మొదలు పెట్టుకుంటే సెక్రటేరియట్ లో ఉన్నతాధికారుల వరకు ఈ రోజు ఈ సమావేశానికి రావటం, ఈ మహాధర్మ విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, మీ అందరి పక్షాన చప్పట్ల మధ్యన ఈ ప్రెస్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఉద్యోగుల, తెలంగాణ ప్రజల కష్ట సుఖాలను, ఆవేదనను, మంచిని చెడును ప్రజల వద్దకు చేరవేస్తున్నందుకు ఈ వేదిక పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఈ మహాధర్న ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగుల వ్యవస్థను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తిప్పి కొట్టడానికే ఈ మహాధర్న అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికే ఇక్కడ వచ్చిన ప్రతి ఉద్యోగిని ఒకే మాట అడగదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం మనం మరొక ఉద్యమానికి నాంది పలుకుదామా? అవునని వారు చెయ్యెత్తండి. జై తెలంగాణ, జై తెలంగాణ. మరో ఉద్యమానికి నాయకత్వం వహించేది రేపు పొద్దున తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి మీతో మనం చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నా, ఉద్యోగులను తక్కువ అంచనా వేయకండి. మేము ప్రజలకు జవాబుదారులం మాత్రమే. మమ్మల్ని గవర్నమెంట్ సర్వెంట్ అని అంటే గవర్నమెంట్ అంటే ఇక్కడ ప్రజలు. ఆ ప్రజలకు జవాబు చెప్పడానికి ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఊడిగ చేయడానికి సిద్ధంగా లేం, అది ఎప్పుడూ ప్రకటిస్తా ఉన్నాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కోరుతా ఉన్నాను. సకల జనుల సమ్మె తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యోగుల మీద అణిచివేత చర్యలు, ట్రాన్స్ఫర్ చర్యలు, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ అవమానపరచడం, అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం, మిత్రులారా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని విచ్ఛిన్నం చేయడానికి అనేక శక్తులు పనిచేస్తా ఉన్నాయి, విడదీయడానికి పనిచేస్తా ఉన్నాయి. అందుకే నేను జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సెక్రటరీ జనరల్ తో, వేదిక మీద ఉన్న అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో, అన్నా విఠలతో, రవీందర్రెడ్డితో, దేవి ప్రసాద్ తో, శ్రీనివాస్ గౌడ్ తో, శివశంకర్ తో, ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడితో, పంచాయత్ రాజ్ ఉద్యోగులతో, లైబ్రరీ ఉద్యోగులతో కోరుకుంటా ఉన్నాను, ఎవరు ఎన్ని కుయుక్తులు బనినా వాళ్ళు చెప్పే అన్ని ఇన్నండి, మళ్ళా పాత పద్ధతే మనం రూమ్ లో పోయి ఏం చేద్దామని మాట్లాడుకోండి, అప్పుడే వారికి మన జవాబు తెలుస్తుంది. మిత్రులారా, మనం ఇన్ని పోరాటాలు చేసి పంచాయత్ రాజ్ ఉద్యోగులతో పాటు అందరికీ, ఉపాధ్యాయులతో పాటు 010 జీతాలు ఇప్పించాం, కానీ మన తమ్ముళ్ళైన లైబ్రరీ ఉద్యోగులకు ఈ రోజు కూడా
010 శాలరీ ప్రభుత్వం చెల్లించడం లేదు, వారిని బానిసల్లాగా చూస్తా ఉంది. వెంటనే నేను జేఏసీకి అప్పీల్ చేసుకుంటా ఉన్నా, లైబ్రరీ ఉద్యోగులకు సంబంధించినటువంటి 010 గురించి వెంటనే మనం చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంతకు ముందు దేవి మాట్లాడుతూ, చైర్మన్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, వస్తున్నా మీకోసం అని చెప్పినటువంటి ఒక ప్రజానాయకుడు నా కోసం వస్తున్నప్పుడు ఆ నాయకునికి విజ్ఞప్తి చేస్తున్నా, నా బాధ ఏందో విను, నా కష్టం ఏందో తెలుసుకో, నా ఇంటికి వస్తున్నప్పుడు నా బాధను అర్థం చేసుకోకుండా నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టి వస్తున్న నీకోసమని నువ్వు ఏ విధంగా ప్రకటిస్తావు? ఒకవేళ నా కోసమే వస్తే రాజు అని బండను బద్దలు కొట్టిన పెద్ద మనుషులు వెనుక పెట్టుకొని నన్ను ఎడారి చేసిన నాయత పైన నడుచుకుంటూ వస్తావా? ఒకవేళ నా కోసమే వస్తే నిన్నగాక మొన్న ప్రకటించాడు మిత్రులారా, మీకందరి పేపర్లు ఉన్నాయి, ప్రతిరోజు ఇక్కడున్న మీడియా మీకు వార్తలు ఇస్తుంది. వారు ఒక మాట అన్నారు, నేనున్న కాలంలో ప్రభుత్వ వ్యవస్థ బంగారంలాగా నడిచింది, ట్రాన్స్పరెంట్ గా నడిచింది అని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు శివశంకర్ గారు ఉన్నారు, క్లీన్ అండ్ గ్రీన్ పేరు మీద ఎక్కడెక్కడైతే భూములు అప్పచెప్పారో ఆ ఫైళ్లను తగలబెట్టడం జరిగింది క్లీన్ అండ్ గ్రీన్ పేరు మీద. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తుపాకీ చేతులు పట్టుకొని భయపెడుతూ పని చేయించి బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పావు, దాని పర్యవసానమే నీ తుపాకీ AK-47 ను ఎంచబెట్టుకొని జీఏడీ సెక్రటరీలను ఎంచబెట్టుకొని ఉపాధ్యాయులు లేపి నువ్వు అయ్యక్క చదువు అని చెప్పి అవమానపరిచింది నువ్వు కాదా? ఈరోజు ఉపాధ్యాయులకు సమాధానం చెప్పాలి, మమ్మల్ని అవమానపరిచిన దాని ఫలితం నీ ఎన్నికలలో చవ చూశావు, ఉద్యోగుల దెబ్బ ఏందో మొన్న ఎన్నికల్లో చూపించారు. మిత్రులారా, ఇంతకు ముందు చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఉద్యోగులకు పిఆర్సి వేయడానికి మేము తయారవుతున్నామని. వేదిక మీద ఉన్న ఉద్యోగ సంఘ నాయకులతో పాటు నేను కూడా పిఆర్సీలో ఆ రోజు అధ్యక్షుడు కాబట్టి కూర్చున్నా. ఏమి సమాధానం చెప్పారు ఆ రోజు? అడిగింది ఏమిటి మీరు, సింగపూర్ లో అటెండర్ జీతం ఎంతో మీకు తెలుసా అని చెప్పి, ఆస్ట్రేలియాలో జూనియర్ అసిస్టెంట్ జీతం ఎంతో అని నువ్వు మమ్మల్ని ప్రశ్నించలేదా? రాష్ట్ర ప్రభుత్వం ఐటీ నాలెడ్జ్ అంతా నీ దగ్గర ఉంది కాబట్టి ఐటీ నాలెడ్జ్ కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకున్నావు, కానీ ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరిచావు. గంట గంటకు ఈ ఉద్యోగులే బ్యాలెట్ డబ్బులు మోసుకొని తన్ను తిని నిన్ను పంపించినటువంటి రాజకీయ నాయకులను గెలిపించిన చరిత్ర ఈ ఉద్యోగులకు ఉంది. అలాంటి ఉద్యోగులను అవమానపరిచారు మీరు, దానికి జవాబు చెప్తాం తప్పకుండా ఉద్యోగుల వ్యవస్థ చెప్తుంది. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులమంతా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో జాయింట్ యాక్షన్ కమిటీ కింద మనమంతా ఒకే మాట మీద ఉండాలి. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే మనల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తే, స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తే, పిఆర్సి సరి అయిన టైంలో ప్రకటన చేయకపోతే, మీ వెంటాల రాజకీయ పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది, వీరందరి వెనకాల తెలంగాణ ప్రజలు 3.75 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉద్యోగుల వెనకాల ఉన్నారు. అందుకొరకు ఎవరం కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రోజు మహాధర్నా చూస్తా ఉంటే ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారంగా 10-15 రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి పిఆర్సి ఏ విధంగా చేస్తామనే దాని మీద మీతో చర్చలు ప్రారంభిస్తారు, అందులో డౌట్ లేదు.